ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ప్రజాస్వామ్యంలో ఉన్నారా లేక పాకిస్తాన్ లో ఉన్నామా అన్న సందేహంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము జనాలను భయభ్రతులకు గురి చేస్తాంది నిన్నటి రోజున దేవినేని ఉమా గారు మాజీ మంత్రి వర్యులు ఆయన గారు మైన్స్ గైడెన్స్ పరిశీలించిన పోయేటప్పుడు ఇద్దరు కానిస్టేబుల్లు దారి మళ్ళించి అతన్ని వేరే దారిన మళ్ళీ పిలుచుకుపోయి వైఎస్ఆర్సిపి కార్యకర్తల ద్వారా దాడి చేయించడం జరిగింది దాని ఖండిస్తూ పట్టాభి మీద బోండ ఉమా గారి మీద వారిని కూడా అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయడం జరిగింది ప్రజాస్వామ్యంలో ప్రజలు మంత్రులు ప్రశ్నిస్తే వారిని మీరు అరెస్ట్ చేసే హక్కు గాని వారి మీద అక్రమ కేసులు పెట్టే హక్కు గాని మీకు ఎవరు ఇచ్చారు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం మీరే ఉంటారు అని కూడా మీ భ్రమ వచ్చే 2 సంవత్సరాల్లో మాత్రమే మీరు ఉంటారు తర్వాత వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం అని గట్టిగా చెప్పుతున్నాం ఇటువంటి అక్రమ మార్గాలను వదిలిపెట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలకు మంచి చేసే విధంగా మీరు ముందుకు రావాలని తెలుగుదేశం అనంతపురం అర్బన్ తరపున డిమాండ్ చేస్తున్నాము